అనే ఈ ప్రోగ్రామ్ని పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఇప్పుడే కాదు, గత అనేక సంవత్సరాలుగా ఈ సంస్థ జరుపుతూ ఉంది. అనేక విద్యా సంస్థల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో, ముఖ్యంగా గిరిజనులు నివాసం ఉండేటువంటి ప్రాంతాల్లో వాళ్ళని చైతన్యం చేసేటువంటి కార్యక్రమం, వాళ్ళ జీవన విధానాన్ని పరిశీలించి పరిశోధించేటువంటి కార్యక్రమం, వాళ్ళ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి ప్రోత్సహించేటువంటి కార్యక్రమం కూడా, ప్రిజర్వ్ చేసేటువంటి కార్యక్రమం కూడా ఈ సంస్థ చేస్తుంది. గతంలో కూడా ఇంతకుముందు చెప్పినట్టు జార్ఖండ్లో, మధ్యప్రదేశ్లో, నార్త్ ఈస్ట్ అస్సాంలో కూడా జరిగింది. ఇది ఫోర్త్ ఈవెంట్. ఇది కాకుండా చిన్న చిన్న ఈవెంట్స్ కొన్ని వేలు జరుగుతాయి ఇటువంటివి. ఇది పెద్ద ఈవెంటు, ఆల్ ఇండియా ఈవెంటు, ఇంటర్నేషనల్ ఈవెంట్. కానీ చిన్న చిన్న ఈవెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ. ముఖ్యంగా ఈరోజు దేశంలో మీరు గిరిజనులు, మీరు భాష రాదు, మీరు రంగు వేరు అని గిరిజనులోనే అనేక రకాలుగా విభజించేటువంటి ప్రయత్నం, కులాల పేరు మీద విభజించేటువంటి ప్రయత్నం, మతాల పేరు మీద విభజించేటువంటి ప్రయత్నం. కాబట్టి ఈ నేపథ్యంలో మన భారతీయులందరం ఒక్కటే, అందరం భారత వాసులము అనేటువంటి ఒక సిద్ధాంతంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సేఫ్టీ మెజర్స్ లాంటివి, చిన్నపిల్లలు వస్తుంటారు, ఆడవాళ్ళు వస్తుంటారు, చిన్నపిల్లలు ఆడవాళ్ళు వస్తుంటారు, సేఫ్టీ మెజర్స్ లాంటివి ప్లాన్ చేశారు ఇక్కడ శిల్పారామం? అక్కడ అన్ని రకాలుగా మా వాలంటీర్స్ ఉంటారు, వందలాది మంది వాలంటీర్స్ ఉంటారు. ఏ రకమైనటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగదు. థ్యాంక్ యూ సార్.